ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లో అరువులైన రైతులకు పంట నష్ట పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. మార్కాపురం డివిజన్లో నివార తుఫాను వల్ల దెబ్బతిన్న పంటల నష్ట అంచనాలను తయారీపై తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక మార్కాపురం పట్టణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో మార్కాపురం డివిజన్ స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మార్కాపురం డివిజన్లో తుఫాను ప్రభావం వల్ల 40,000 హెక్టార్లలో వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం జరిగిందన్నారు. డివిజన్లలో వ్యవసాయ ఉద్యాన శాఖలకు పంచాయతీరాజ్ రహదారులు ఇరిగేషన్ చెరువులకు విద్యుత్ శాఖల సుమారుగా 45 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు. వ్యవసాయ రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఈ నెల 15వ తేదీలోగా పంట నష్టం వివరాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికను పంపాలన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు డిసెంబర్ 31న వారి ఖాతాలోకి నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, వ్యవసాయ శాఖ జేడి శ్రీరామ్మూర్తి, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పీడీ రవీంద్ర, పశు సంవర్ధక శాఖ జేడి రవీంద్రనాథ్ ఠాగూర్, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డయ్య, జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషరెడ్డి, డిపిటి డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, డివిజనల్ పంచాయతీ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ యొక్క నష్టాన్ని వేరు వేసుకునే విషయంలో ఎవరైతే ఇంకా ఈ యొక్క ఈ క్రాపింగ్ పరిధిలోకి రారో వారికి సంబంధించి మాన్యువల్గా మరి ఈ యొక్క గణాంకాలు సేకరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటు కొన్ని రోడ్లు కూడా అట్లాగే చెరువులు కూడా డ్యామేజ్ అయిన పరిస్థితిని గమనించడం జరిగింది. ముఖ్యంగా గిద్దలూరులో అట్లాగే మార్కాపురంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో చెరువులకు మరమ్మతులు, ముఖ్యంగా ఈ యొక్క చెరువు గట్టు తెగినవి కానివ్వండి, స్లూయిస్లు అన్నీ మరి కొట్టుకుపోయిన పరిస్థితుల్లో వాటికి సంబంధించినటువంటి అంచనాలు కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. రోడ్లు పిఆర్ రోడ్లు కానివ్వండి, అట్లాగే పంచాయతీరాజ్ సంబంధించినవి, అట్లాగే ఆర్ఎన్బికి సంబంధించినటువంటి రోడ్లు కానివ్వండి, వాటిని కూడా మరి టెంపరీ రిజిస్ట్రేషన్కి ఎంత కావాలి, పర్మనెంట్ రిజిస్ట్రేషన్కి ఎంత కావాలి అని చెప్పి కూడా మరి అంచనాలు తయారు చేయమని చెప్పడం జరిగింది. వీటితో పాటు మార్కాపురం మున్సిపాలిటీ అట్లాగే గిద్దలూరు మున్సిపాలిటీలో కూడా కొన్ని ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిన పరిస్థితిని కూడా గమనించడం జరిగింది. దానికి సంబంధించి కూడా మరి అంచనాలు తయారు చేస్తూ మరి త్వరలోనే పూర్తి చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇంకా 15 తారీఖు వరకు మరి సమయం ఉన్నందున ఈ యొక్క ప్రాథమిక అంచనాల్లో ఈరోజు ఏవైతే కొన్ని లోటుపాట్లు మరి గౌరవ శాసనసభ్యుల వారు చెప్పడం జరిగిందో వాటిని సరిదిద్దుకొని ఫైనల్గా మళ్ళీ ఇంకొకసారి ఎన్యూమరేషన్ చేసుకొని పకడ్బందీగా మరి ఎంత మేరకు నష్టం జరిగిందో రైతాంగానికి కానివ్వండి, మరి ప్రజల ఆస్తులకు కానివ్వండి, వాటన్నింటినీ బేరీజ్ వేసుకొని ప్రతిపాదనలు పంపించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క సబ్స్టేషన్స్ కానివ్వండి, పోల్స్ పడిపోవడం కానివ్వండి, మరి దీనికి ఇది కాకుండా ట్రాన్స్ఫార్మర్ల కొరత ఈ యొక్క ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా దృష్టి సారించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ మరి ఈ యొక్క తుఫాన్లు లేకపోతే కరోనాలు వచ్చే సమయంలోనే ఈ యొక్క సమావేశాలు నిర్వహించుకోకుండా రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరం నుంచి ప్రతి క్వార్టర్లీకి ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఈ యొక్క అభివృద్ధి సమావేశాలు, ముఖ్యంగా ఈ యొక్క 3 నియోజకవర్గాల్లో పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం డివిజన్ సంబంధించి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో అట్లాగే పరిపాలనలో లోటుపాట్లను మరి సరిచేసుకునే దిశలో ఒక త్రైమాసిక సమావేశాలు నిర్వహించుకోవాలని కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. వచ్చే జనవరి నుంచి ఇది అమలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రజా సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి మరి కష్టతరమైన పరిస్థితులు వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు అండగా ఉంటారు, ఆయన ఒక మాట చెప్తే చేస్తాడంతే అని చెప్పి ఒక భరోసా ఈ రాష్ట్ర ప్రజలకు ఉందని మరి విషయాన్ని మరి ఒకసారి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మరి బహిర్గతమైందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. అక్కడ ఉన్న చెరువులు కానీ కుంటలు కానీ ఇంకోటి ఏవైతే నిన్నాయో దాని వాల్యూమ్ ఏమో అంచనా వేసి ఇంత వాల్యూమ్ సరిపోయింది, ఇంకా ఇన్ని నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఈ హ్యాబిటేషన్ అవసరం అనేది మాత్రం మేము చేయలేము అని వెటరీ డాక్టర్స్ క్లియర్ చేస్తాం. టోటల్ రిక్వైర్మెంట్ ఇన్ లీటర్స్ ఫర్ దాట్ పర్టికులర్ హ్యాబిటేషన్ అది మాత్రం క్లియర్గా ఇవ్వాలి. ఇప్పుడు అది ఇచ్చి సింగసానిపల్లి అనుకుంటాను, ఆ ఇంటి మీతో మాట్లాడింది, శంకరపల్లి నుంచో మాట్లాడింది మీతో ఆ రోజు
అగ్రికల్చర్ వాళ్ళు చెప్తున్నారు సార్, మా వాళ్ళు లేకపోతే చెప్పారు రెక్టిఫై చేసుకున్న రైతులు మరి